గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సూర్యాపేట జిల్లా మేళ్ళచెరువు మండలం రామాపురం గ్రామంలో ఐదులు చెట్టు వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్నదాన కార్యక్రమానికి గ్రామ పెద్దలు భక్త మహాశయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ఇక 25 సంవత్సరాల నుంచి కుల మత వర్గ వర్ణ విభేదాలు లేకుండా పార్టీలకు అతీతంగా కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు విజయవంతంగా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మైల మల్లికార్జునరావు, గ్రామ పెద్దలు వెంకయ్య, కమిటీ సభ్యులు నరసింహారావు, సురేష్, రమేష్, నరసింహారావు, సైదారావు, గోపి, వీరసింహారావు, వీరబాబు, గోపి, సైదేశ్వరరావు, రాంబాబు, సైదులు, రాంబాబు, సాయి కిషోర్, కిరణ్, పాషా, అతిలి, కాశీ, విజయ్, మతిన్లు పాల్గొన్నారు. దూరం దూరం ఉండండి అమ్మా. అన్నా తినే వాళ్ళకు దూరం పాటించండి. ఒక్కసారి ఉండొద్దు. సీరియల్ వస్తే టీవీలో వస్తారు. సీరియల్ టీవీలో అవుతుంది. ఇప్పుడు సీరియల్ ఎవరు రావాలమ్మా? హలో, అన్నం పెట్టించుకునే వాళ్ళు కొంచెం దూరం దూరం పోయి తినండమ్మా. మరి దగ్గర దగ్గర ఉండమాకండి. తిన్న తర్వాత ఆకులు గ్లాసు మొత్తం ట్రాక్టర్ వేయాలి. డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఒక్క గ్లాసు కానీ కాలంలో కానీ రోజు అన్నం పెట్టించుకునే వాళ్ళు కొంచెం దూరం తిని మెయింటైన్ చేయాలమ్మా. కొంచెం దూరం దూరం ఉండాలి. దూరంగా 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 కూర్చొని అన్నం తినాలమ్మా. దగ్గర దగ్గర ఉండొద్దు. చాలా ఇరికింది. ఇప్పుడు మీ పేరు అండి? సురేష్. కమిటీ సభ్యులు. కమిటీ సభ్యులు. ఎన్ని సంవత్సరాల నుంచి కమిటీలో పాల్గొంటున్నారు సార్? 22 years. ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు సార్? 3,000 నుంచి 4,000 మందికి అన్నదాన కార్యక్రమం. ఇక్కడ లడ్డూ పాట ఇక్కడ యూత్ కమిటీ పేరు ఏంటంటే? మా యూత్ కమిటీ పేరు సీతారామణ్య యూత్. మా సైజుడి బారిన రామాపురంలో సీతారామణ్య యూత్ అంటే సైజుడి బారిన ఒక పేరుంది. లేడీస్ కూడా అందరూ డ్యాన్స్ చేసి ఇక్కడ మంచి ఉత్సాహంతో 9 రోజులు నవరాత్రులు పూర్తి చేస్తాం. ఇక్కడ గణేష్ నవరాత్రులు లాస్ట్ రోజు 10 రోజులు నిమజ్జనం చాలా భారీ చేస్తాం. మేము కూడా ఇక్కడ కుటుంబాన్ని నిమజ్జనానికి బయలుదేరుతాం. మీ పేరండి? ఇక్కడ 5 సంవత్సరాల నుంచి ఈ నవరాత్రులు జరుగుతున్నాయి కదా, దీనికి దాటగా మీరు మీ కాలుగారు అలాగే మా బాబులో పాదాల్లో కట్టించాము. అంటే మీరు ఎలా సంతోషపడుతున్నారండి ఈ కళావేదిక? వినాయకుడికి గొప్పగా మేము చేసుకుంటున్నాం ప్రతి సంవత్సరం. రేపు తీసుకొచ్చి పిల్లలు అక్కడ ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు. మా బజార్లో మాకే ఉంటుంది. మా పిల్లలు పండుగ చేసుకుంటున్నారని మా పిల్లలు కట్టించారు.